Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YSR రైతు భరోసా పథకాన్ని ఎంతైతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తా ఉన్నామో అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. రాష్ట్రంలో వ్యాపారం, వ్యాపార రంగానికి సంబంధించి మొత్తం స్వరూపాన్ని మార్చే ఒక గొప్ప విధానం కాబోతోంది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇవాల దాదాపుగా 10641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతా ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాలు ఇటు ఉత్పత్తులు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు విక్రయించడమే కాకుండా దాంతో పాటు నాలెడ్జ్ సెంటర్లుగా పనిచేస్తాయి. రైతుకు అవసరమైన సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించే సెంటర్స్గా పనిచేస్తాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్ సెంటర్స్గా పనిచేస్తాయి. కొనుగోలు కేంద్రాలుగా భవిష్యత్తులో పనిచేస్తాయి. ఒక సమగ్రమైన వ్యవసాయ కేంద్రాలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో అవతరించబోతా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి మే 30కి సంవత్సరం అవుతోంది. ఆ రోజుకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతోంది. ఆ రోజున ఆయన ప్రారంభించబోతూ ఉన్నారంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీనికి ఎంత ప్రాధాన్యత ఉందనేది. రైతులు, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంటే ఒక సమగ్రమైన కేంద్రాలుగా చివరికి ఆ గ్రామంలో వాతావరణాన్ని కూడా అందించే, ఎప్పటికప్పుడు సమాచారం అందించే, రైతులకు అందించే, అంటే ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రైతు పంటలు ఏ రోజు కోసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా సమగ్రంగా చెప్పే స్థాయికి, సూక్ష్మ స్థాయికి కేంద్రాలని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మీకు తెలుసు ఉచిత పంటల బీమా పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ప్రీమియంని ప్రభుత్వమే చెల్లించి అమలు చేస్తున్న పరిస్థితి మీకు తెలుసు. గత ప్రభుత్వం పెట్టిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిల్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని మనం ప్రారంభించాం. ఇదే కాకుండా శనగ రైతులు ఆ రోజు నష్టపోతూ ఉన్నారంటే ఇచ్చిన మాట ప్రకారం క్వింటాల్కి 1500 రూపాయలు చొప్పున 330 కోట్ల రూపాయలు ఆ రోజు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతులకి సహాయం చేయడం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తెలుసని నేను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. దీంతోపాటు త్వరలోనే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ని జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఈ బోర్డ్స్ వచ్చినట్లయితే ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలి, ఏ పంటలకి గిరాకీ ఉంది, ఏ పంటల్ని విస్తీర్ణం తగ్గించాలి, వీటన్నిటినీ కూడా ఈ బోర్డ్స్, అదేవిధంగా ఇతరత్ర సలహాలు, సూచనలను కూడా అందజేస్తాయి. ఒక సమగ్రమైన బోర్డ్స్గా దీన్ని రూపుదిద్దే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నిపుణులు, మార్కెట్ నిపుణులు, రైతులు, రైతు ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యే విధంగా దీన్ని సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. రైతు భాగస్వామ్యంతో ఈ రాష్ట్రంలో వ్యవసాయం, వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలని చెప్పారు. దానికోసమే ఈ వ్యవసాయ ప్రణాళికలను రూపుదిద్దుకోవడం కోసమే ఈ బోర్డ్స్ అన్నీ పనిచేస్తాయి. ఇటు సాగునీటి సరఫరా దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ బోర్డుల్లో చర్చించి సలహా సూచనలు ఇచ్చే విధంగా దీన్ని క్రియేట్ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తొమ్మిది గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ ఇస్తానని సీఎం గారు ఇంత ముందు ప్రకటించిన విధంగా దాదాపు 82% ఫీడర్లు సిద్ధమైనవి. అధికారంలోకి వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు. మరో 18% ఫీడర్లు త్వరలోనే సిద్ధంగా పోతా ఉన్నాయి. ఈ మాటని ఏడాది తిరిగేలోపే ఆయన నిలబెట్టుకున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాస్తవాలు ఇవైతే జూమ్ సభలు పెడతా ఉన్నారు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు. జూమ్లో వారి నాయకుల్ని తీసుకుని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పార్టీల పరంగా మీరు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ కట్టుకథల్ని ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్తున్నాం. వ్యవసాయం కోసం అహర్నిశలు
ఎన్ని వేల కోట్ల రూపాయలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత ప్రయాసకైనా భరిస్తాం. కొత్త వ్యవస్థను రూపొందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఈ రైతుల్ని గాలికి వదిలేసినట్టుగా మీరు ప్రచారం చేయడం అనేది మీ చిన్న బుద్ధిని తెలియజేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకు ఇంత దిగజారిపోతా ఉన్నారు? ప్రతి అంశంలోనూ కూడా రాజకీయాన్నే మీరు చూస్తూ గతంలో ఎప్పుడైనా మీరు ఒక కేజీ టమాటాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయించారా? గతంలో ఎప్పుడైనా సరే ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ని లేదా మార్కెట్ ఇంటెలిజెన్స్ని ఒక క్లియర్గా క్లారిటీతో ఒక విధానాన్ని రూపొందించగలిగారా? ఇవేం చేయలే. ఏమీ చేయకుండా ఇచ్చిన రుణమాఫీ హామీని కూడా అమలు చేయకుండా వాళ్ళకి బాండ్లని పత్రాలని ఇచ్చేసి మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఎన్నికల ముందు మళ్ళీ ఒక బోగస్ కార్యక్రమాన్ని క్రియేట్ చేసి అన్నదాత సుఖీభావాన్ని డబ్బులు వేస్తామని చెప్పి ఇవ్వాల్సిన రుణమాఫీ డబ్బేమో ఇవ్వలే. మళ్ళీ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడితే ప్రజలు ప్రత్యేకించి రైతులు మీకు చాలా ఖచ్చితమైన గుణపాఠాన్ని చెప్పారు. నీలాంటి నాయకుల మాటలు నమ్మి పదే పదే మేము మోసపోలేమనేది మీకు ఎన్నికల్లో ఒక తీర్పు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడ కనీసం ఇంత జరిగితే కూడా ఒక అవమానం ఫీల్ అవ్వకుండా అయ్యో తప్పు చేసామే అనే ఒక పశ్చాత్తాపం లేకుండా రైతులు కనీసం గత 5 ఏళ్లలో మేమేమీ చేయలేకపోయామని ఒక క్షమాపణ చెప్పకుండా మళ్ళీ ఇప్పుడేదో జరిగిపోయిందని ఇప్పుడేదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రోజు రుణమాఫీ హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు ముందు క్షమాపణ చెప్పండి. ఈరోజు నాయకుడిని చూడండి, ముఖ్యమంత్రి గారిని చూడండి. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని ప్రతి ఒక్కదాన్ని అమలు చేయడానికి వచ్చిన మన్నాటి నుంచి ఏ విధంగా తపన పడతా ఉన్నారో, ఏ విధంగా కరోనా లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైసిస్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న క్రైసిస్లో కూడా రైతులకి పెట్టుబడి సాయాన్ని ఏ విధంగా అందించారో కనీసం చూసైనా అర్థం చేసుకోమని చెప్తున్నాం. 5 ఏళ్ల కాలంలో రుణమాఫీ హామీని ఇవ్వలేక చేతులెత్తేసి చివరిలో అన్నదాత సుఖీభావ అని వాళ్ళు డబ్బులు వేసి అకౌంట్లో ఏదో ఓట్లు వేయించుకుందామంటే ప్రజలు రైతులు మిమ్మల్ని ఎంతకాలం వంచిస్తావు బాబు పద పదాన్ని సాగనంపితే ఆ విషయం మీకు గుర్తులేవద్దు. ఇప్పుడు మళ్ళీ వచ్చి విమర్శిస్తూ ఉన్నారు. ఒక నాయకుడి కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఇవాళ ఈ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో ఎవరికైనా ఏమైనా సమస్యలు వస్తే వాటిని అడ్రస్ చేయడానికి ఏదైనా అర్హత ఉన్నవారు మిస్ అయితే వాటిని ఇమీడియట్గా పరిష్కరించడానికి 1902కి మీరు కాల్ చేయొచ్చు. దీనికోసం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోనే ఒక కాల్ సెంటర్ పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నా. అంటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు, ఏ ఒక్క రైతుకి లబ్ధి రాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారనేది మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చిత్తశుద్ధితో చేస్తున్న క్రమంలో ఎక్కడా ఏ లోపం లేకుండా దీన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రైతు భరోసా కేంద్రాలు, ఈ పథకాలన్నీ చూడడానికి కూడా ఒక జాయింట్ కలెక్టర్ నియమించిన విషయం కూడా మీకు తెలుసు. అంటే ఒక ఐఏఎస్ అధికారిని వీటి మీద ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నా. ఇదే కాకుండా ఎక్కడైనా సరే వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే ఆ గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల్ని కలవండి, మీరు కలిసి
రైతులు ఎవరైనా సరే వారికి మీరు తెలియజేసినట్లయితే తక్షణమే అటెండ్ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎట్లాగంట అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అన్నదాత సుఖీభావు ఎప్పుడు పెట్టాడైనా 2014లో పెట్టాడా 2019లో పెట్టాడా? మరి ఎంత చిత్తశుద్ధి ఉన్న అన్నదాత సుఖీభావ పథకాన్ని 2014 నుంచి ఎందుకు అమలు చేయలేదు? ఎంత చిత్తశుద్ధి ఉన్న మహానాయకుడు ఇస్తానన్న రుణమాఫీ 85,000 కోట్లు అయితే చేసిన రుణమాఫీ 15,000 కోట్లు, మరి మిగతా 75,000 కోట్లు కాకెత్తిపోయిందా? 70,000 కోట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరికైనా ఇచ్చారా? పచ్చి దగ రైతాంగానికి చేసిన నాయకుడిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రికార్డులో ఉండిపోతారు. ఎందుకంటే రుణమాఫీ హామీ ఎంత? దాదాపు 87,000 కోట్లు. ఇచ్చిందంత 15,000 కోట్లు. గ్యాప్ ఎంత? 75,000, దాదాపు 72,000 కోట్లు. అంటే ఈ 72,000 కోట్లని ఇస్తాన రుణమాఫీని చేయనందుకు ఆయన ఈపాటికి క్షమాపణ చెప్పు ఉండాలి రైతాంగానికి. కేవలం ఏదో ఒక పసుపత్తటి పత్రాలు కరపత్రాలాగా ఇచ్చి ఆ తర్వాత మీరెందుకు ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వరని చెప్పి తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని అడుగుతాడు ఆయన. అంటే ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా, ఆయన ఇచ్చిన గాలి కబుర్లన్నింటినీ కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని నిజం చేసి చూపించమంటాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 70,000 తక్కువ ఇచ్చినట్టు చెప్పమనండి. ఇస్తానన్నది ఎంత? సంవత్సరానికి 12,500, 4 సంవత్సరాలు మొత్తం 50,000 రూపాయలు. ఇవాళ ఇస్తున్నది ఎంత? 13,500 చొప్పున 5 సంవత్సరాలు. ఎంతయింది? చెప్పిన దానికన్నా 17,500 రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మరుగున పడేలాగా చేసి తానేదో కొత్త లెక్కలు కనుక్కున్నట్టుగా పెద్ద గణిత శాస్త్రవేత్తలాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మేము అడుగుతున్నాం చెప్పండి, ఆ రోజు ఇచ్చిన రుణమాఫీ హామీ ఎంత? ఎన్నికల 2014 ఎన్నికల ముందు మీరెంత రుణమాఫీ చేశారు? మిగతా డబ్బు ఎందుకు ఎగ్గొట్టారు? మీకు చిత్తశుద్ధి ఉంటే అన్నదాత సుఖీభావ పథకాన్ని 2014లో ఎందుకు పెట్టలేదు, 19లో ఎందుకు పెట్టారు? ఈ సమాధానం చెప్పమనండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న మాట తప్పే నాయకుడే కానీ అయితే ఇవాళ కరోనా లాంటి కష్టకాలంలో 2,800 కోట్ల రూపాయలు ఒకే ఒక బటన్ నొక్కి రైతుల అకౌంట్లో, అది కూడా 49 లక్షల, దాదాపుగా ఇప్పుడే చెప్పాను మీకు 49,43,590. ఈ సందర్భంగా మీకు మరో విషయాన్ని కూడా చెప్పబోతా ఉన్నా. మీరే ఇంతకుముందు చూపించారు, రాశారు ఏదో 4 లక్షల లబ్ధిదారుల్ని రైతు భరోసాల నుంచి తొలగించామని చెప్పి ఒక అబద్ధాన్ని 4 రోజుల నుంచి ప్రచారం చేశాడు ఆయన. ఇప్పుడు ఏది నిజమని నేను అడుగుతున్నా. 2,74,590 లబ్ధిదారులు ఇప్పుడు పెరిగారు గతం కన్నా. ఇప్పుడు నిజాలు ఇలా ఉంటే ఆయన మాటలు అలా ఉంటాయి. ఏమీ లేదు, ఆలు లేదు, చూలు లేదు, 4 లక్షలు తీసేశారని మాట్లాడాడు ఆయన. తీరా చూస్తే ఇప్పుడు ఇంకా 2,74,000 పెరిగినాయి, మరో 2 లక్షలు 1,50,000 పెరుగుతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సీఎం గారు ఒకటే చెప్పారు, ఎంతైనా పెరగనివ్వండి, ప్రతి రైతు కుటుంబానికి, వ్యవసాయం చేసే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అంది తీరాల్సిందే, అందించే బాధ్యత మనం తీసుకోవాల్సిందే అని చెప్పారు. ఆ ప్రకారం ముందుకెళ్తాం. ఎక్కడెక్కడ ఇవాళ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఇవాళ ఇప్పుడు మీ ఇప్పటివరకు నాకు పొద్దున్న నుంచి మీటింగ్స్లో ఉన్నాం, ఇప్పుడే బయటకు వెళ్ళిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని రేపే కొనుగోలు చేస్తాం, రేపే కొనుగోలు చేస్తాం డైరెక్ట్గా మార్కెటింగ్ శాఖ ద్వారా. అగ్రికల్చర్ సెక్టర్కి కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్మలా సీతారామన్ గారు కొంత రీజనరేషన్ కోసం, దాన్ని సపోర్ట్ చేయడం కోసం ప్రకటనలు చేశారు. అయితే ఇది ఏ రకమైన రూపంలో రాష్ట్రాలకు ఇస్తారు, రాష్ట్రాలకి ఏ విధంగా పంచుతారు, ఆ రైతాంగం లెక్కలను బట్టి పంచుతారా లేకపోతే ఆ సైజ్ ఆఫ్ స్టేట్ పాపులేషన్ బట్టి పంచుతారా లేకపోతే వేరే ఏదైనా తీసుకుంటారా, ఇంతవరకు మనకు సమాచారం లేదు. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే చాలా చిన్న రైతులు, చిన్న సన్నకారు మధ్యకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి స్థాయిలో భరోసా అందించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మార్కెట్ ఇంటర్వెన్షన్కి
ఈ తరుణంలో ఎక్కువగా కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా వ్యాపార రుణాలను మళ్ళీ అవసరమైతే కరోనా ఇదే పరిస్థితుల్లో ఉంటే ఇంకా రీస్ట్రక్చర్ చేసి వారికి అదనంగా ఏదైతే ఇప్పుడు ఈ పరిశ్రమలకు ఇచ్చారో ఆ విధంగా రైతాంగానికి కూడా అవసరమైతే అదనంగా కొంత రుణాన్ని ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాగరించాలని కూడా కోరుకుంటున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఆ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ సహాయాన్ని అందిస్తారనేది వచ్చిన తర్వాత స్పందించగలుగుతాం. ఏపీలో మిర్చి కానీ టొబాకో కానీ వీటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చాలా అవసరం. ఎందుకంటే ఈ రెండు కూడా ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాయి, టొబాకో అండ్ మిర్చి. ఈరోజు కూడా ఉదయం ముఖ్యమంత్రి గారు మన సమావేశంలో టొబాకో గురించి చెప్పారు. ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయినవి ఉన్నాయి. ఈవెన్ ఆ రెడ్ జోన్స్ ఉన్న దాంట్లో కూడా వేరే రోడ్స్లో వేరే రూట్స్లో దాన్ని ఓపెన్ చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా ట్రేడర్స్కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించిన ప్రకారం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వేలం కేంద్రాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేకపోయినా కూడా ఈ ఎక్స్పోర్ట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక అనుకూలమైన అవసరమైతే దీన్ని సపోర్ట్ చేసే విధానం ఇచ్చినట్లయితే ఇటు మిర్చి అటు టొబాకో రైతులకు మంచి జరుగుతుంది.